హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాపర్టీ స్టోరీ రియల్ ఎస్టేట్స్. మనకు గూడూరు దగ్గర హెచ్ఎండి అప్రూవల్ ఒకటి ఉందండి. శ్రీశైలం హైవే గూడూరు దగ్గర మనకు అమెజాన్ డేటా సెంటర్ అనేది మనకు గూడూరు వెంచర్కి ఎదురుగానే ఉందండి. మనకు ఈ యొక్క గూడూరు దగ్గర మనకు ఎక్సలెంట్ హెచ్ఎండిఏ వెంచర్ అయితే ఉంది మనకు 50 ఎకరాస్లో. ఆ వెంచర్ మీకు చూపించడం జరుగుతుందండి. అదేవిధంగా కందుకూరు దగ్గర కూడా మనకు హెచ్ఎండిఏ వెంచర్ ఉంది, 334 ఎకరాస్లో ఉంది మనకు. రెండు వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే ఎక్సలెంట్ రిటర్న్స్ అండి, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. ఇది మనకు ముచ్చర్ల ఫార్మాసిటీకి అతి చేరువలో ఫార్మాసిటీ సరౌండింగ్లో రావడం జరుగుతుందన్నమాట. అంటే మనకు ఆటోమేటిక్గా రేట్స్ అనేది హై అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫార్మాసిటీ రావడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఫార్మాసిటీకి ఈ వెంచర్ కొన్ని సంబంధం ఏంటి, ఇక్కడ ప్లాట్ తీసుకోవడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటి, మీకు ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో ఫార్మాసిటీ రావడం వలన ఈ ఏరియాస్ ఎలా డెవలప్ అవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మనకు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వీడియో ఉంది. ఇది నేనేదో ఆషామాషగా చెప్తున్నటువంటి వీడియో కాదండి, న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు యాడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్నే మీకు యాడ్ చేయడం జరిగింది. నా సొంతంగా చెప్పేది ఏమీ లేదు. కందుకూరు యాచారం రెండు కూడా మనకు మంచి స్మార్ట్ సిటీస్గా మారబోతున్నాయని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. ఇది 100% అయ్యి తీరుతుందండి, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. మనకు యాదగిరిగుట్ట ఆల్రెడీ డెవలప్ అవుతుందంటే చాలామంది చూస్తూ ఉండిపోయారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది యాదగిరిగుట్ట పూర్తిగా, మనకు గుట్ట ఓపెనింగ్ మాత్రమే ఉండిందండి. సో అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఫార్మాసిటీ కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా రేట్స్ అయితే ఈ సంవత్సరం ఉన్న రేట్స్ అయితే మళ్ళీ సంవత్సరం ఉండేయండి. ఇప్పుడు 10,000 ఉంది మనకు పర్ స్క్వేర్ యార్డ్ గూడూరులో. అండ్ కందుకూరులో వచ్చరికి 12,500 ఉందండి. ఈ మంత్ కనుక దాటినట్టే కందుకూరు రేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, 16,000కి వెళ్ళిపోతుంది. మనకు శ్రీశైలం హైవే, అదేవిధంగా మన యాచారం నుంచి వెళ్ళేటటువంటి రూట్ రెండు కూడా కనెక్ట్ అయ్యేటటువంటి వెంచర్ అనమాట. ఇది మనకు కందుకూరులో ఉన్నటువంటి వెంచర్, ఎక్సలెంట్ వెంచర్, సూపర్ వెంచర్ అండి. మీరు ఒకసారి వెంచర్కి వచ్చి చూసి ప్లాట్ అనేది కొనుక్కోండి. మీరు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి, ప్లాట్ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే రోజు రోజుకి ఆలోచన చేసుకుంటూ ఉంటే మీ డబ్బులు ఏం పెరిగాయి, కాకపోతే రేట్స్ అనేవి పెరుగుతాయి. మీ ఇంట్లో ఉన్న డబ్బులు అలాగే ఉంటాయి, బట్ రేట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. వెంటనే ఇన్వెస్ట్ చేసి ఆగితే మీకు ప్లాట్ రేట్ పెరుగుతుంది కాబట్టి డబ్బుల రేట్ కూడా పెరిగినట్లే అవుతుంది. మీకు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాత చూడండి. ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ వెంచర్ విజిట్ చేయండి, మా వెంచర్ చూసిన తర్వాత కొనుక్కోండి, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మా డెవలప్మెంట్ చూసిన తర్వాత కొనుక్కోండి. ఫస్ట్ మీరు నిజంగా కొనుక్కోవాలంటే మాత్రం సీరియస్ బయర్స్ అయితే మాత్రం వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఒక ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది వీడియోలో, సంప్రదించండి. ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మీకు కంటిన్యూషన్లో మనకు ఒక వీడియో వస్తుందండి, ఓకేనా. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, దయచేసి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి. నేను చెప్తున్నా మరోసారి, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకూడదు, దయచేసి స్కిప్ చేయదు. మీకు వెంటనే కంటిన్యూషన్ వీడియో అవుతుంది. అక్కడ మన ఫార్మసీకి సంబంధించిన డెవలప్మెంట్ మొత్తం కూడా కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 600 ఎకరాల స్థలాన్ని గుర్తించి నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో టౌన్షిప్ నిర్మించనుంది. ఈ మేరకు మెగా లేఅవుట్ పనులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఔషధ నగరి భూమి పూజకు ముందే ఇందులో ప్లాట్లు కేటాయిస్తామని ఆమె తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు కడ్తాల్ మండలాల్లోని 19,000 ఎకరాల్లో నిర్మిస్తున్న ఔషధ నగరి నిర్వాసితులకు అత్యుత్తమ పరిహారం, పునరావాసం కల్పించేందుకు సర్కార్ సిద్దమైంది. భూములిచ్చిన రైతులకు ఎకరానికి 121 గజాల నివాస స్థలంతో పాటు కుటుంబానికో ఉద్యోగమిచ్చేందుకు సిద్దమైంది. ఔషధ నగరిలో మొత్తం 19,400 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం, అందులో 9,400 ఎకరాల ప్రభుత్వ భూమి పోగా మరో 10,000 ఎకరాల ప్రైవేట్ అసైన్డ్ భూములను సేకరించింది. ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు నివాస స్థలం, ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. మీర్ఖాన్పేటలో 600 ఎకరాలను గుర్తించి అక్కడ నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించారు. ఔషధ నగరి ప్రాజెక్టు కంటే ముందే దీనిని నిర్మిస్తారు. యువతకు నైపుణ్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని నిర్ణయించారు. అత్యుత్తమ సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్న టౌన్షిప్ లో ప్రాజెక్టు కోసం కోల్పోయే ప్రతి ఎకరానికి 121 గజాల స్థలాల చొప్పున రైతులకు కేటాయిస్తారు. ఎకరానికంటే అదనంగా భూమి ఇస్తే దానికి సైతం స్థలమిస్తారు. రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల, విద్యుత్, టెలికాం లైన్ నిర్మిస్తారు. సమీకృత మార్కెట్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం, సామూహిక భవనం, దుకాణాల సముదాయంతో పాటు
ప్రతి సెక్టార్ లో డంపింగ్ యార్డులు ఉంటాయి. ఔషధ నగరిలో పరిశ్రమలు విశ్వవిద్యాలయ ఉద్యోగులకు నిర్మించే టౌన్షిప్లు దీనికి సమీపంలో ఉంటాయి. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఔషధ నగరితో కందుకూరు యాచారం మండలాలు మరో హైటెక్ సిటీగా మారతాయని విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఔషధ నగరి ఏర్పాటులో భాగంగా భూ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు కోసం 600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా లేఅవుట్ పనులను ఆమె ప్రారంభించారు. అంతకుముందు మోడల్ లేఅవుట్ ను పరిశీలించిన మంత్రి దీని అభివృద్ధికి 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఔషధ నగరి భూమి పూజకు ముందే లేఅవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి ఫార్మాల పోతున్న ప్రతి రైతుకు కూడా అన్నగా ఉండాలి అంటే ఇంకా ఏం చేయాలి వాళ్ళ కనుక మళ్ళీ అడగడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారు అయితే ఒక 100 గజాలు ఎక్స్ట్రా ఇవ్వండి వాళ్ళకి అని అడిగినప్పుడు 100 ఎందుకు 120 గజాలు ఇద్దామని మాకు ఎదురుగా శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ లో ఎయిర్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఇలాగే లేఅవుట్ చేసి ఇచ్చున్నారు, కానీ మామూలుగా లేఅవుట్ చేసి ఇచ్చేసిన్నారు. కానీ ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే లేఅవుట్ చేయడమే కాదు, అక్కడ వాళ్ళకి అవసరమైన అవసరాలన్నీ కూడా ఏది కావాలన్నా చేయండి అని ఈ 500 ఎకరాలకి 300 కోట్ల రూపాయలు కేటాయించున్నారు. నిర్వాసితుల కుటుంబాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నెలలోపు యాచారం కందుకూరులో శిబిరాలను ఏర్పాటు చేయాలని TSIIC MD నరసింహారెడ్డిని మంత్రి ఆదేశించారు. అవార్డు జారీతో కాకుండా రైతుల అంగీకారంతోనే పరిహారం ఇస్తే వారికి న్యాయం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరగా, పరిహారం చెల్లించేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని రైతుల వద్దకే వచ్చి అధికారులు అందజేస్తారని చెప్పారు.